మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మిత్ర లక్కీని కార్లో స్కూల్కి తీసుకువెళ్తూ ఉంటే జాను కూడా కారులో వెనుక సీట్లో కూర్చొని ఉంటుంది అప్పుడు మిత్ర లక్కీతో ఇప్పుడు నువ్వు నన్ను క్షమించాలంటే నేనేం చేయాలి చెప్పు లక్కీ నువ్వు నాతో మాట్లాడాలంటే ఏం చేయాలో చెప్పు ఏం చేయమన్నా చేస్తానని మిత్ర అంటాడు అయితే నువ్వు సారీ చెప్పాలి అని ఒక్కసారి చెప్తే సరిపోతుంది అని లక్కీ అంటుంది ఓస్ అంతే కదా సారీ అని మిత్ర చెవు పట్టుకొని లక్కీకి సారీ చెప్తూ ఉంటాడు అది చూసి జాను నవ్వుకుంటూ ఉంటుంది నాన్న తప్పు ఒకరి దగ్గర చేస్తే సారీ ఇంకొకరికి చెప్తారా అని లక్కీ అంటుంది అంటే ఇప్పుడు సారీ నేను ఎవరికి చెప్పాలి అని మిత్ర అంటాడు నువ్వు సారీ చెప్పాల్సింది నాకు కాదు నాన్న జున్నుకి చెప్పాలి అని లక్కీ అనడంతో మిత్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు జాను మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది లక్కీ మాటలకి పడిపోయిన మిత్ర ఒప్పుకునేస్తాడు నువ్వు చెప్పినట్లే జున్నుకి సారీ చెప్తాను అని స్కూల్ దగ్గర కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే లక్కీ లోపలికి వెళ్ళి జున్నుని తీసుకొచ్చి నాన్న ఇదిగో జున్ను వచ్చాడు సారీ చెప్పు అని చెప్ తో మిత్ర జున్ను వైపు అలాగే చూస్తూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నారు నాకు సారీ చెప్తే నేను వెళ్ళిపోతాను అని జున్ను అంటాడు దాంతో మిత్ర మరింత కోపంగా చూస్తూ ఉంటాడు అసలు జున్నుకి మిత్ర సారీ చెప్తాడా ఎందుకు చెప్తున్నాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం